అందరూ వాళ్ళు నాతో ఉన్నారు. శ్రీశైలం వచ్చాడు, చాలా హెల్ప్ చేశారు నాకు యాక్చువల్లీ సార్. యా ఎనీవేస్ వాయిస్ ఒకసారి క్లియర్గా ఉండలేదు చెప్పండి. ఒక్క రూపాయి రోజుకి, ఒక్క రూపాయి జనసేన పార్టీకి మన తరపున. మనం అందరం అనుకునేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 11 కోట్ల మంది జనాభా యాక్చువల్లీ ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ మీద ఉన్నాం మేము. ఇందులో 6 గేట్లు ఆంధ్ర కంట, 7 గేట్లు తెలంగాణ కంట. సో సరిగ్గా మధ్యలో ఉండి మాట్లాడుతున్నాం. అటు ఇటు చూస్తే మీకు ఇప్పుడు అందరం అనుకునే 1 కోటి మంది అనుకుంటారు జనసేన పార్టీ లాంటి ఒక పార్టీని మనం నిలబెట్టవచ్చు. మీరు ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీకి ఉంటే తప్పలేదు. బట్ జనసేన పార్టీకి వచ్చినప్పుడు కానీ క్యాపిటలిస్ట్ వ్యవస్థ ఉండదు కాబట్టి ఇలాంటి పార్టీ సామాన్యుల రూపాయతోటి నిలబెట్టుకోవడం అనేది ఆవశ్యకత ఉంటుంది. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే నిన్న మాట్లాడిన పైశాచికత్వం, ఇవాళ చేసిన అరాచకం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి, ఇంకా అతను గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే జనరల్గా ఇదివరకు పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది వచ్చి మీకు తిట్టడం, ఏదో మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఇంకొకటి విమర్శించి ఏదో 10 పైసల పనికిమాలిన వాళ్ళు. వాళ్ళు వచ్చి తిట్టి పార్టీని ఏదో చేద్దామని, లేదంటే రోజు వాళ్ళు 5,000కి 10,000కి రోజుకి 5,000 10,000 ఇస్తారంట వాళ్ళకి. ఒక్కొక్క డిబేట్కి వెళ్ళినందుకు చేసినందుకు అలా వెళ్ళినందుకు వాళ్ళకి ఇచ్చి డబ్బులతో వాళ్ళు బతుకుతారు తప్ప సమాజానికి వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు కూడా నేను ఎత్తి ఉండగలదు. రీజన్ ఒకటే, ఆ చీలు చెత్తలు కత్తులు సుత్తులు వీళ్ళందరూ వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడేవాళ్ళం కాదంటే వాళ్ళ పేర్లు కూడా ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు సమాజంలో హీరోస్. వాళ్ళంత పనికిమాలిన వాళ్ళు భూమి మీద ఎక్కడా లేరు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం అనవసరం. అందుకని వాళ్ళ గురించి ఎప్పుడు ఎత్తివాళ్ళం. కానీ ఇప్పుడు ఇది ఎత్తాల్సిన అవసరం ఎందుకు ఉందంటే ఈ సంస్కారహీనుల గురించి ఎందుకు ఎత్తాల్సిన అవసరం. 175 మంది ఈ రాష్ట్రానికి ఉన్న 5.5 కోట్ల మంది జన, నువ్వు ఒకడివి. నీళ్ళ చెక్కి ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే మీరు అనేది వాళ్ళ పార్టీ మీరు పడండి. ఎందుకంటే మీరు ఎండ్ ఆఫ్ ద డే 60-40 మీరు ఇద్దరు. మీరు తిట్టుకున్నా చేసుకున్నా మీలో మీరు ఒకరికొకరికి దండగొండగా మీరు అందంగా పనులు చేసుకుని మిమ్మల్ని ఆయన్ని మూడు మొక్కలు ఆటాడుకుని దొంగ పనేది అంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నామంటే ముందు మాట్లాడుతున్న నేర్పండి జనానికి. మిమ్మల్ని ఆదరించుకోవడం మొదలెడితే దేశం ఏమైపోవాలి మీద నిజంగా చెప్పాలంటే మాట్లాడినందుకు, ఇంత నికృష్టంగా మాట్లాడినందుకు మీ మీద చర్యలు తీసుకోవాలి. లేదు మీ అధికారిక భాష ఇదే, మీ పార్టీ పద్ధతి ఇదే, మీ భాష ఇదే అనుకుంటే కానీ మీరు ఇది ఒప్పుకున్నట్టు ఇతని మీద ఎలాంటి చర్య తీసుకోలేదంటే అర్థం ఏంటంటే మీ జనానికి నేర్పదలుచుకున్నారని మీరు ఒప్పుకున్నట్టే. వైఎస్ఆర్సీపీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు తిడతానికి కూడా కొంతమంది తయారవుతారు కదా. కాకినాడ ఆ చుట్టుపక్కల ఉండి జనాభాలో ఎక్కువ శాతం ఉన్నోళ్ళు అందరూ కూడా మీ మొహం మీద మీరే ఉంచుకోండి. ఎందుకంటున్నానంటే మంచోడు పద్ధతైనడు మనకు వచ్చి పనిచేస్తానంటే ఆయన దూరం చేసేసుకుని ఇలాంటి బూతులు మాట్లాడి ఉండి, అంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకైతే అనిపించట్లేదు, బూత్ సిపి పార్టీలో ఉంది మీది బూతులు మాట్లాడతా. ఇంత సంస్కారహీనంగా మీరు తయారయ్యారంటే ఇవాళ జరిగింది ఏంటి, అక్కడికి వెళ్ళి ఒక నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళిన మనిషి చొక్కాలు చించేస్తారా, మీరు మనుషులు కొడతారా, రాళ్ళు రువుతారా, తంతారా? ఇదే ఇది ప్రజాస్వామ్యం, ఇది మీరు చేసేది ప్రజాస్వామ్య పద్ధత. ఇదే కంటిన్యూ అవుతూ ఉంటే ఈ పద్ధతిలో మీరు వెళ్తాం కంటిన్యూ చేస్తే అది సమాజానికి ఎంతో మంచిది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు తొందరగా దింపుతారు, ఎందుకంటే అసమ్మతి అనేది నెమ్మదిగా మీ మీద పెరుగుతుంది. ఆ పార్టీలో ఉన్న వచ్చింది అలాగా మీ పార్టీలో ఇదే కంటిన్యూ అయితే, ఇలాగే మీరు చేసుకుంటూ పోతే మీ పార్టీ మీద మీకు అసమ్మతి వచ్చి జనాల్లో కూడా తిరుగుబాటు వస్తుంది. నేను అనేది ఏంటంటే ఆ పార్టీలో ఉన్న ఎంతోమంది నాయకులు ఉన్నారు, మీలో కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉన్నోడు లేరా? అట్లీస్ట్ అతను మంచిగా మీరు అందరూ అతను మంచోడు అనేది చాలామంది ఒప్పుకుంటారుగా. రాజకీయం చేయగలడలేదు ఇదంతా పక్కన పెట్టండి, అసలు పబ్లిక్లో నిలబడి
అంత ఒక సెలబ్రిటీ, ఒక లెజెండరీ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తిని మీరు అలా తిట్టడం, అది పద్ధతి చూసిన, అది పార్టీలు పక్కన పెట్టండి, ఇక్కడ మీరు ఎవరో ఏంటి పొజిషన్ ఇదంతా పక్కన పెట్టండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటే ఎంతసేపు ఏ నోట్లో నుంచే మాటే కదా, మీకే లేదు, అధికారికంగా ఉన్నాడు, మీరు సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడాల్సినాడు. యూ హ్యావ్ టు లీడ్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ లీడర్. మీలా ఎగ్జాంపుల్ లీడ్ చేసి వాళ్ళు కూతులు 10 మందిలో మాట్లాడలేని మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే ఇంకా మిమ్మల్ని మేము ఎలా ఆదర్శంగా సమాజం ఎదగాల? బాబుబోయ్ భవిష్యత్తుకు మీరా అధిక ఏంటిది నావికులు, మీరు దిక్సూచులు మీరా? మీ మీ మాటలు విని మీ పద్ధతులు చూసి జన మీలా తయారవ్వాలా వచ్చి తరాలు? కనీసం వైఎస్ఆర్సిపిలు అధికారికంగా ఇతని మీద ఏదన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బాగుండని చెప్పి ఇప్పటికీ గౌరవంగానే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అతను మాట్లాడింది కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటానంటే ఇంక ఇదే మీ అధికారిక భాషను మేము ఒప్పుకుంటాం. మీరు బూత్ పార్టీ అని ఒప్పుకోవాలి, ఇంకా వైఎస్ఆర్సిపి అని మేము ఒప్పుకోకల, మీరు బూత్ సిపి అని తిడతా ఉంటే బాగుంటుంది. సో ఇవాళ జరిగింది, నిన్న జరిగింది, అత్యంత అప్రజాస్వామ్యమైన పద్ధతి, అప్రజాస్వామ్యంగా చేసిన పని. దీని మీద భవిష్యత్తులో మీరు చేసిన ఎంత తప్పు అనేది మీకు అర్థమవుతుంది. ఇంతకన్నా చెప్పడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే ఇది పరమ జుగుప్సాకరమైన విషయం, జుగుప్సాకరంగా చేసిన పని ఇది. దీని మీద ఎంత